లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమీ కూర్చోడు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోళ్ళు పనులు ఉన్నాయి, మన నెత్తిమీ వాడు కూర్చుంటాడు, పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు సాధ్యంగా, జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు? అనవసర భయాలు పెట్టుకోవద్దండి, వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మా, గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి? నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా? ఇప్పుడు గోళ్ళు కొరికాడు, వీడు పట్టుకోవాలి, వాడికి పనే లేదా? నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా? సూర్యుడికి అతి దీరంగా అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే సూర్యు శనిని సంస్కృతంలో శనైశ్చరహ అంటారు. శనై అంటే సంస్కృతంలో మెల్లగా, శనైశ్శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా అని అర్థం. శనైశ్చరతీత శనైశ్చరహ. నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగ్గాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు, గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జడగొట్టింది జనాన్ని. అపూర్వమైన అతీతమైన లోకాతీతమైన గుణాతీతమైన ప్రయోజనాలన్నీ ఇంగ్లీషు భాష కారణంగా ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాలను ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమైన మాటలు అన్నీ వచ్చాయి ఇక్కడ. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి? ఎవరి ముందో పోజు కొట్టడానిక? నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే ఏ సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అంటారు అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు అంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని శనైశ్చరహాన్ని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదాది. వాడెవడో శాటర్న్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా, శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది. శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది, ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ రండి చూపిస్తా, శని పెట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు పెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుణం 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 పెడుతోంది అనుకోండి, మనకంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై బై అంటాడు. ఏం బై అంటావయ్యా, ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారెన్లో అయితే గోమ్మే కొట్టి లోపల వేసేస్తారు, నువ్వు ఎందుకు హార్న్ కొట్టావు, కొట్టినవారు అమెరికాలో అక్కడ హార్న్ కొడితే నేరం. అక్కడ మన దగ్గర కార్లకు హార్నే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు, టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, హార్న్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు, ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు, నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే ఈ మోగించడం ఎందుకంటే అసహనం, అసహనం అంతకంటే ఏం లే, అక్కడ ఏం జరగదని తెలుసు.